राष्ट्र व्याप्त मुनपल मरी कॉर्पोरेशन एन वैएसआर कांग्रेस पार्टी विजय दुंदुबि मोगिंचडंतो तूर्पु गोदावरी जिला राजमहेंद्रवरम कॉर्पोरेशन चेयरमैन जक्कंपूडी राजा आध्वर्यंलो स्थानिक ताडितोट संहित डिग्री कलाशालालो घनंगा विजयोत्सव वेडुकलु निर्वहिंचारु। రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం పట్ల విజయోత్సవ వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీజేసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, రాజమండ్రి సిటీ మాజీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో విజయదుందుబి మోగించిందని, జగన్ ఎక్కడ ఎన్నికల ప్రచారం చేయలేదని, ఓట్లు వేయమని అడగలేదని, అయినా ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెంకే సురేష్, బొంత శ్రీహరి, అశ్విన్ జవహర్ తదితరులు పాల్గొన్నారు। మరి పరిపాలన మీద ఇచ్చినటువంటి ఒక తీర్పుగా మనం భావించాలి। ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అవినీతి రహిత కార్యక్రమాలు అని చెప్పి గౌరవ శాసన సభ్యులు నెక్కుమ రాజే గారు చెప్పారు, దాన్ని పూర్తిగా ఏకీభవిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తుంటే, ఏదైతే ఒక రాజధాని కావాలి, మూడు రాజధానులు వద్దని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎజెండాగా మరి మాట్లాడుతున్నారో దాన్ని ప్రజలు స్పష్టంగా తిప్పికొట్టారు। ఈ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ఖచ్చితంగా విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా మనం మరి అక్కడ ఏర్పాటు చేసుకోవాలి, దానికి పూర్తి మద్దతు మాది ఉందని చెప్పి విశాఖపట్నం ప్రజలు కూడా తీర్పు జరిగింది। అలాగే విజయవాడలో, గుంటూరులో కూడా ఎవరైతే మరి పేడ ఆర్టిస్టులతో ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాలన్నిటికి కూడా చెంపు పెట్టు కింద ఇవాళ ఈ తీర్పు విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఆ రెండు జిల్లాల ప్రజలు కూడా మున్సిపాలిటీస్ అన్నీ కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకోవడం ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయాన్ని ప్రజలకే అంకితమిస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు। ఇది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి విజయంగా భావిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు। ప్రతి కార్యకర్త కూడా కాళ్ళెత్తుకుని గర్వంగా, గౌరవంగా, నేను వైసీపీ కార్యకర్తని, ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి మరి మా చెప్తున్న మాటలు ఉన్నాయో అవన్నీ శిరసాహిస్తూ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు।